హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నయారా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలానో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కాకరకాయలు నేను 1/4 కిలో అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా కొంచెం పీల్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా మనకి సైడ్లకి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కట్ చేసుకొని ఇలా మనము మిడిల్లోకి కట్ చేసుకొని ఇందులోని విత్తనాలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని కాకరకాయలకి పట్టే విధంగా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము ఒక 10-15 వరకు ఎండుమిరపకాయలు, అలాగే ఒక 10-15 వరకు వెల్లుల్లి తీసుకోవాలి. ఆనియన్స్ అయితే ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది, 1-3 తీసుకోండి. తర్వాత మనము 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకొని తర్వాత మనము ఒక 10-15 వరకు ఎండుమిర్చి, ఒక 10-15 వరకు వెల్లుల్లి, ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి. తర్వాత మనము కాకరకాయలు ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇలా మనకి కాకరకాయలో నుంచి వాటర్ వస్తుంది. ఇలా బాగా పిండేసుకొని తీసుకోవాలి, అప్పుడే మనకి కాకరకాయలోని చేదు కొంచెం తగ్గుతుందన్నమాట. లేదు మనకి మొత్తం విటమిన్స్ అవన్నీ కావాలి అనుకుంటే మీరు అలాగే వేసుకోండి. తర్వాత మనము ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఇందులోకి వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసేసుకొని అటు సైడ్ కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనము కాకరకాయలో నుంచి విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులోకి వేసేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మీరు విత్తనాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, లేదంటే వేసుకోవచ్చు. బాగుంటాయి టేస్ట్, కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకే చెప్తున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, విత్తనాలు కూడా బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు. చూడండి, ఇప్పుడు మనకి ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా. మనము 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాం కదా, ఇవి కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చికి ఇట్లా తొడలు మొత్తం తీసుకోవాలి. తీసేసుకొని మనము కాకరకాయ ఉల్లి కారం కోసం ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకి కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే మనము ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇందాక కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. నేను కొంచెం మసాలా ఎక్కువనే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి. నేను 1/4 కిలో కాకరకాయలకి 1/2 కేజీ మైన్కి సరిపడా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి అన్నంలో కలుపుకొని తినడానికి మసాలా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను. కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా మనము ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారడానికి. తర్వాత ఇలా చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనము విత్తనాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కాకరకాయ విత్తనాలు కూడా ఇందులోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి. విత్తనాలు ఇలా వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి, అందుకనే వేశాను. లేదంటే మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనము ఇలా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఉప్పు కారం చెక్ చేసుకొని కొంచెం వేసుకుంటే వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా మనము కాకరకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఈ విధంగా అన్నీ స్టఫింగ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మనము అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్కి పెట్టుకున్న కాకరకాయలు మొత్తం ఇందులోకి వేసుకోవాలి. చూడండి, కొంచెం మసాలా కూడా నేను ఒక బౌల్లోకి పెట్టుకున్నాను కదా, ఇదైతే కాకరకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకొని
ఫ్రై చేసుకోవాలి కదా, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత నేను పోపు అయితే ముందే వేసుకోవాలండి ఆయిల్లో, నేను మర్చిపోయి తర్వాత వేసాను. ఒక ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, పచ్చికరివేపాకు, కొంచెం మినపప్పు అయితే వేసుకొని తర్వాత స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు ఇందులోకి వేసేసుకొని మనము ఇంకొంచెం మిగిలిపోయింది కదా ఉల్లి కారము, ఇది కూడా ఇందులోకి వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఇలా మనకి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఇది మాడనివ్వకుండా బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.